मीडिया मित्रों को नमस्कार। ఈనాడు దినపత్రికలో ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు ఎందుకు వసూళ్లు అంటూ ఓ బ్యానర్ ఐటమ్ పెట్టారు। నిజానికి ఒక పత్రికలో వచ్చిన స్టోరీ గురించి లేదా ఒక పత్రికలో వచ్చిన విశ్లేషణాత్మకమైన కథనం ఉంటే అలాగే ఎవరికి తెలియని సమాచారం ఏదైనా తీసుకొస్తే దాని గురించి ఏదో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది। ఇతర మీడియా కూడా అలాంటి లేకపోతే రిజైనర్ వాళ్ళే వేసుకోవాలి, వినడానికి ఇష్టపడతారు। కానీ అసలు వాస్తవం అనేది లేకుండా ఒక పార్టీ కొమ్ము కాస్తూ లేదా ఆ పార్టీ అంతర్భాగంగా ఉంటూ మరోపక్క ప్రజల పక్షాన మేము ఉన్నామని అబద్ధాలు ఆడుతూ ఏదైతే ఒక ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలా, అస్థిరపరచాలా, దాన్ని ఎంతవరకైనా అందుకోసం తెగించాలా, ప్రజలు వార్తలు ఇచ్చే పత్రిక అనుకుని కొనడం మొదలు పెడితే వార్తలు కాదు, దాంట్లో మన వాళ్ళను మనం ఎవరనుకుంటే వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టడం లేదా వాళ్ళు దిగిపోతే ఆ వచ్చిన వాళ్ళని దించి మళ్ళీ వీళ్ళనట్లా తీసుకురావడం, ఈ రెండే అజెండాలుగా చేస్తూ దశాబ్దాల తరబడి ఇంకో పక్కేమో ప్రజల కోసం మేము ఉండమని మళ్ళీ మిస్లీడ్ చేస్తూ ఇస్తున్న దాన్ని వైఖరిని ఆ ధోరణిని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నప్పటికీ వాళ్ళు అదే కొనసాగిస్తున్నారు। అందువల్ల ఇలాంటి మీడియా పేరుతో వీళ్ళు చేస్తున్న టెర్రరిజం, దౌర్జన్యాలు, దాష్టీకాలు వీటన్నిటినీ భరించకండి, ఎందుకంటే మెదళ్లను పాడు చేసే ఇలాంటి వాటిని బహిష్కరించండి అని విఘ్నులైన ప్రజలకు విజ్ఞప్తి చేద్దామని ఈరోజు మీ అందరితో మాట్లాడుతాను। ఎందుకు ఇంతగా అనాల్సి వస్తుందంటే దేనికైనా ఒక ఆధారము ఒకటి ఉంటే దాని మీద మన దృక్కోణంలో మనం చూసి కామెంట్ చేయడం, వ్యాఖ్యానం చేయడం అది సహజంగా జరుగుతుంటుంది। జరగాలి కూడా, జరిగినప్పుడే నాలుగు రకాల ధోరణులు ఉంటేనో లేకుంటే వాళ్ళకున్న ఆలోచనలు ఏమైనా ఉంటేనో తెలుస్తాయి, మంచి ఏదైనా తీసుకోవచ్చు చేయొచ్చు। అసలు అవేమీ లేకుండా అసంబద్ధమైనవి, అబద్ధాలతో కూడినవి, వితండవాదం తీసుకొని ఇది ఇట్లే ఎందుకు అట్లే ఎందుకు ఉండకూడదు, పోనీ అట్లా ఉండాలని నువ్వంటావు అది కూడా నువ్వు అనవు, ఎవరో అడుగుతున్నారంటూ ఈరోజు రాసిన స్టోరీ అలాంటివి చాలా వచ్చాయి, ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది। ఈరోజు మరీ ఆ పైశాచికత్వానికి, ఆ దాష్టీకానికి, ఆ దౌర్జన్యానికి, ఈ అసంబద్ధమైన దానికి పరాకాష్ఠగా కనపడినందువల్ల ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది। ఈరోజు రాసిన కథనం దాని సారాంశం ఏమంటే ఇన్ని లక్షల ఇల్లు మేము కట్టిస్తామని చెప్పుకుంటున్నారు, మళ్ళీ అది కూడా కట్టిస్తున్నారని కాదు, ఇన్ని వేలు కోట్లు పెట్టి భూములు కొన్నామని అంటున్నారు, కేంద్ర పథకంలోంచి వచ్చిన 180,000తో మీరు కట్టిస్తున్నారు, అలాంటివన్నీ ఉచితంగా ఇస్తున్నా అంటున్నారు, ఆ క్రెడిట్ కూడా ఇవ్వదలుచుకోవాలా। అలాగే గతంలో కట్టిన టిట్కో ఇళ్లకు సంబంధించినవి వాటిని ఉచితంగా ఇస్తామంటున్నారు, మరి మేమేం పాపం చేశామని పేదలు అడుగుతున్నారంట। ఏ పేదలు దశాబ్దాలుగా ఆ ఇళ్లల్లో ఉంటూ ఇంకా రుణభారం పెరిగి వడ్డీ దాని మీద ఇబ్బడి ముబ్బడిగా పెరిగి 10,000 9,000 పైచిలకు కోట్ల మీద 4,000 5,000 కోట్లు వడ్డీ పడిన అప్పట్లో అసైన్డ్ స్థలాల మీద కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న లోన్లు తీసుకుని కట్టిన లబ్ధిదారులకు సంబంధించి దాని మీద ఓటీఎస్ అందరికీ తెలిసిందే, ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కింద రిజిస్ట్రేషన్లు, ఫ్రీ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం చేస్తుంది, పూర్తిగా స్వచ్ఛందమైన పథకం అది, బలవంతం చేయట్లేదు।
దాని గురించి చేతనైతే మీడియా అవగాహన పెంచాలి. అలాంటిది కన్ఫ్యూజన్ నుంచి దాటిపోయి తిరుగుబాటు చేయండి అని ఎంతవరకు పోయి ఇప్పుడు మీరు అసలు ఏమి కట్టొద్దు మేము వచ్చినాక ఫ్రీగా అని ఇప్పటికే రెండు మూడు సార్లు అడ్డంగా ముంచేసిన చంద్రబాబు నాయుడు ఆయన అనడము దాన్ని పట్టుకొని వీళ్ళు వచ్చేసి ఇదెందుకు ఫ్రీగా ఇవ్వరని వీళ్ళు క్వశ్చన్ చేయడం అలాగే దీనికి సంబంధించిన వాళ్ళ ఆర్గ్యుమెంట్లు చూస్తే ఈ టిడ్కో ఇళ్ళు మీరు ఇది చేసినప్పుడు ఉచితంగా ఇస్తున్నాం అంటున్నారు కదా దీనిలో ఎందుకు ఇవ్వరు ఈ పదివేలో 15,000 20,000 ఎందుకు వసూలు చేయాలి దీని ద్వారా 5,000 కోట్ల భారం రూపాయలు పడేస్తున్నారు అనేది ఒకటి తీసుకొచ్చారు ఏదైతే ఒక బ్రహ్మాండమైన సౌలభ్యమో లేదా ఒక కానుక లాంటిదో ఏదైతే సొంత ఆస్తి వాళ్ళకు చేతిలో పెడుతున్నారో దానివల్ల ఈ రోజు వరకు ఆ ఇంట్లో ఉండడానికి తప్ప అప్పు భారంతో పెట్టుకొని రుణభారం అలాగే మోస్తూ దాన్ని ఏమీ చేసుకోలేని అంటే క్రయ విక్రయాలు కానీ ఎక్కడన్నా తనఖా పెట్టి అవసరానికి తెచ్చుకోవడం కానీ ఇంట్లో అవసరాలకు లేదా పిల్లలకు ఇవ్వాలన్నా ఏమీ చేయలేని పరిస్థితిలో దుస్థితిలో ఉన్న వాళ్లకు ఒక్కసారిగా సొంత ఆస్తి క్రియేట్ చేసి అది కూడా సెంట్ కనీసం హీనం అంటే 2 లక్షల నుంచి గోదావరి జిల్లాల లాంటివి అయితే 15 లక్షలు 20 లక్షలు కూడా సెంట్ ఉంది 1.5-2 సెంట్లు అంటే స్ట్రైట్గా 15 లక్షలు 20 లక్షల ఆస్తి విత్ ఎంటైర్ థింగ్ హద్దులతో సహా పక్కాగా వాళ్ళ చేతిలో ఉచితంగా రిజిస్టర్ చేసి పెడుతున్న పథకం ఇది అందుకోసం విలేజ్ సెక్రటేరియట్లోనే గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా పెట్టి చేస్తున్న పథకం ఇంత పెద్ద పథకం చేస్తున్నప్పుడు దాని గురించి ప్రజల్లో అవగాహన పెంచి పేదల్లో ఇది మీకు ఉపయోగపడేది వీటిని మీరు చేయించుకోవచ్చు మీకు ఇష్టమైతే దీనివల్ల ఇగో ఈ సౌలభ్యాలు మీకు ఉంటాయి బ్యాంకులతో కూడా మాట్లాడాము ఇంత లోన్లు వస్తాయి ఇవన్నీ చెప్పాం మేము చెప్తున్నాము కంటిన్యూ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మొన్న జరిగిన దాంట్లో వాటిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ మీడియా వాళ్ళే కవర్ చేశారు అన్నారు కూడా ఏమీ ఇందులో దాపరికం లేదు ఎలాంటి కనపడని దొంగ దెబ్బలు లేవు అయినా సరే రోజు దీని మీద ఆగింతం చేయడం దీనికి పరాకాష్ట ఈరోజు ఇప్పుడు ఎందుకు వసూళ్ళు ఏం మీ వైఖరి ఏంటి దీంట్లో ఈ పత్రికను నేను అడుగుతున్నా ఈనాడు ఉచితంగా ఇవ్వాలనే ఉచితంగా ఇవ్వడము అంటూ ఇది దీనికి చేస్తే పోనీ మీరు సపోర్ట్ చేస్తున్న ఈరోజు ఉచితంగా ఇస్తున్న చంద్రబాబు నాయుడును ఇంతకుముందు ఎందుకు అడగలేదు నీ ఉచితం అట్లుంచు వాళ్ళు వడ్డీ మాఫీ చేయమని అడుగుతున్నారా గతంలో వాళ్ళు వడ్డీ మాఫీ చేశారు అసలు కడితే అదన్నా చేయి అని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 14-19 మధ్య ఎందుకు నోరెత్తి ఒక్క మాట అనలేదు ఒక అక్షరం రాయలేదు 5 సార్లు ఫైల్ పెట్టారు కార్పొరేషన్ నుంచి వాళ్ళు బోర్డు రిజల్యూషన్ పాస్ చేసి పెట్టింది అయినా పలకలేదు అంతా చేసి 5 ఏళ్లలో ఒక 43,000 మంది అసలు వడ్డీ కట్టి వాటిని రెగ్యులరైజ్ చేయది మన అసైన్డ్ దీనికి కాగితాలు విడిపించుకొని చేతికి తీసుకున్నారు పూర్తి సొంత ఆస్తి కాదు ఈరోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత ఆస్తి చేస్తుంది అందుకోసం 20 ఏళ్ళు ఉన్న అంతకుముందు 20 ఏళ్లుగా ఉన్నదాన్ని 10 ఏళ్లకు బయట అమ్ముకునే హక్కు కానీ ఫ్రీగా సొంతం చేసే రకంగా చట్టంలో వెసులుబాటు పిఓటీ చట్టానికి సవరణ కూడా చేశాం ఇది ఆషామాషిగా ఊరికి చేస్తున్నది కాదు ఇంతకుముందు చెప్పాం 30 లక్షల పైగా సొంత ఇళ్ళు వాళ్ళకి కట్టి ఉచితంగా ఇస్తున్నప్పుడు దాంతోపాటు 50 లక్షల మంది అంతకుముందే తీసుకుని అప్పుల్లో అట్లే ఉన్నారు వాళ్ళను రుణ విముక్తులను చేసి సొంత ఆస్తి ఇవ్వాలనే ఒక బ్రహ్మాండమైన ఆలోచన దీని వెనక ఉంది దాంట్లో భాగంగానే చేస్తున్నది ఉచితంగా రిజిస్ట్రేషన్ మీరన్నట్టు నిజంగా ఇంత భారం అనేది అయితే దొంగ దెబ్బతీయాలో లేదా ఇంకో రకంగా కనిపించకుండా ఏదో చేయాలంటే రిజిస్ట్రేషన్కు ఛార్జ్ చేసిండొచ్చు రిజిస్ట్రేషన్ వల్ల మా లెక్కల ప్రకారము కనీసం 6,000 కోట్లు ఉచిత రిజిస్ట్రేషన్ వల్ల
6,000 కోట్లు ప్రభుత్వానికి రావాల్సింది ఆగిపోతుంది. అంటే అది అది ఉచితంగా చేస్తున్నందువల్ల అంటే ప్రజల మీద ఈ పేదల మీద నువ్వు అంటున్న 4,000 5,000 కోట్ల కన్నా 6,000 కోట్లు ఆ భారం పడకుండా ప్రభుత్వం సేవ చేస్తుంది. ఇంత ఇదిగా చేస్తూ టోకెన్ గా 10,000 15,000 20,000 పెడితే వీలైనంతవరకు ఆ సౌలభ్యం పెంచడం ఎట్లా అని ఆలోచిస్తూ మీ వాళ్ళు ఎవరికైనా తక్కువ రేటుకు అమ్ముకొని వాళ్ళ అర్హులైతే వాళ్లకు తలకాయతం మీద ఇచ్చేసినా వాళ్ళకు చేసి ఇచ్చే పథకం పెట్టి వాళ్లకు ఇస్తుంటుంది. ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా అయ్యా మంచి అవకాశం వాడుకోండి అని చెప్తే దానికి తాటాకులు కట్టాలని ప్రయత్నం, లేకపోతే చర్యలు తీసుకుంటామని మెమోలు ఇస్తున్నా అంటాం. సొంత బొమ్మ వాళ్ళు ఇచ్చాయంటే అతని పరిధి కాదు ఇచ్చింది. ఒక విలేజ్ సెక్రటేరియట్ ఇయ్యారనో ఇవ్వలేడు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ వేశారు, కమిషనర్లు కానీ వాళ్ళు దే ఆర్ కాంపిటెంట్. వాళ్ళేం బలవంతంగా చేయించమని అట్లా ఈ అవగాహన కల్పించే కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తి చేయండి అన్నారు. టార్గెట్ లేదా ప్రెజరు పేదల మీద పెట్ల, లబ్ధిదారు మీద పెట్ల, వాళ్ళకు అవగాహన కల్పించే కార్యక్రమం చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగిని అయ్యా నీ కార్యక్రమం ఆ టార్గెట్ ఉందే పూర్తి చేయి, అన్నిళ్ళకి తిరుగు చెప్పు, అయ్యా ఇది ఉందని చెప్పు, దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పు అని చెప్పారు. దానికి తప్పులు పట్టడమేనా?